కష్టానికి తగ్గట్టు ఫలితం ఉంటేనే ఇంకింత హుషారుతోని పనిచేయాలనిపిస్తుంది. చేసిన శ్రమను కూడా లెక్కలోకి తీసుకోకపోతే ఏం చేసినా బేకర్ చేత అనిపిస్తుంది. సరే పనితనాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు గానీ పంజేసటోళ్లకు విలువిస్తే కొత్తగా చెటోళ్లు ముంగటికొస్తారు కదా. ఆస్కర్ అవార్డుల లొల్లి పంచాయతీ కథ కూడా గిట్లనే ఉన్నది. అంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ముఖ్యమైన సినిమాలు కాకుండా ఏ సినిమను పడితే ఆ సినిమను పంపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సంగీతం డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సార్ కూడా గీదే ముచ్చట అనబట్టే ఆయన దాన్ని కాందాన్ని ఆస్కర్ కు పంపి ఆ అవార్డుకున్న విలువదయ కురుసామి అని మొత్తుకుంటుండు. ఆస్కార్ వచ్చింది పోయింది, ఇంకా రెండు రోజులైతే దాన్ని మర్చిపోతాం కూడా. కానీ సినిమాల ఇండస్ట్రీలో మాత్రం ఆస్కార్ చర్చ ఇప్పటంతా ఒడిచేటట్టుగా అనిపిస్తలేదు. త్రిబుల్ ఆర్ అసొంటి తీస్మార్కన్ సినిమాను ఆస్కార్ ఎంట్రీకి ఎందుకు పంపలేదని కొందరంటే పంపినా కూడా పట్టించుకోలేదని కొందరు అంటున్నారు. పాపం ఏమైందో ఏమో గానీ త్రిబుల్ ఆర్ సినిమాకు పైసలు ఖర్చు పెట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన దానయ్య సారేమో ఆస్కార్ అవార్డుతోనే నాకేం సంబంధం లేదు, అసలు నేను త్రిబుల్ ఆర్ టీంతోనే టచ్లోనే లేను అన్నాడు. సినిమా తీయకముందు డివివి దానయ్య, సినిమా తీసి సక్సెస్ అయినాక దారినబోయే దానయ్య అవుతాడని విమర్శలు కూడా వస్తున్నాయి. సరే దానయ్య పంచాయతీ పక్కన పెడితే ఆస్కార్ అవార్డుల కోసం పంపిన సినిమాలు ఇట్లా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించినాయి, అద్భుతంగా డైరెక్షన్ చేసినాయి, వరే వా అనేటట్లు నటించినవి పంపితే బాగుంటుంది. కానీ తలా తోక లేని సినిమాలను పంపితే ఆ అవార్డుకు అర్థమేముందని తన మనసులోని మాటను బయటకు చెప్పేసిండు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్. త్రిబుల్ ఆర్ సినిమాను ఆస్కార్ ఎంట్రీకి పంపాలని ఎంత ట్రై చేసినా సర్కారు దాన్ని పక్కకు పడేసి గుజరాతీ సినిమా అనే ఒకే కారణంతో చెల్లో షోను పంపిండ్రని రెహమాన్ విమర్శించిండు. ఆస్కార్ రేస్లో ఉండాలంటే ఆ సినిమాలకు భాషతో రాష్ట్రంతో పనిలేదని అది చెప్పే భావంశాలని ఇండైరెక్ట్గా సురుకులు పెట్టిండు. ఇండియా తరపున ఏ సినిమా ఆస్కార్కి ఎంపికైనా ఇండియన్ సినిమా అంటారు కానీ తెలుగు సినిమా, తమిళం సినిమా, గుజరాతీ సినిమా అని బొట్టు పెట్టి పిలవాలని ఆయన ఉద్దేశం. అడ్డగోలుగా దిక్కుమాలిన సినిమాలని ఆస్కార్కి పంపి దాని విలువను తగ్గించొద్దని రిక్వెస్ట్ చేసిండు. అయితే రెహమాన్ మాటలు అక్షరాల కరెక్ట్ అని అభిప్రాయపడుతున్నారు జనాలు. త్రిబుల్ ఆర్ సినిమాను ఆస్కార్కి పంపి ఉంటే ఖచ్చితంగా బెస్ట్ సినిమాగా అవార్డు గెలిచి మన దేశం గొప్పతనాన్ని చూపెట్టునని, కానీ తెలుగు సినిమా అనే కారణంతో దాన్ని ఆస్కార్కు పంపలేదని గుస్సా అవుతున్నారు. సరే అయ్యిందేదో అయ్యింది, వచ్చేసారైనా అర్థం పడదాం ఉన్న సినిమాలను ఆస్కార్కు పంపి పుణ్యం కట్టుకోండి సామీ.